నమస్తే అండి ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి మహమ్మారి ఆ మహమ్మారి సోకితే మొట్టమొదటగా ఆ మహమ్మారి దాడి చేసేది మనిషి యొక్క శ్వాసకోశ వ్యవస్థ మీద ఊపిరితిత్తుల మీద ఆ శ్వాసకోశ నాళాల మీద ఆ విషయం మీకు ఈపాటికే తెలిసి ఉండాలి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గుట్కా సిగరెట్ పాన్ మసాలా ఇలాంటి పొగాకు ఉత్పత్తులకు ఎవరైతే బానిసలుగా మారి ఉంటారో వాళ్లకు ఈ మహమ్మారి ముప్పు పొంచి ఉన్నట్టే అని చెప్పి అర్థం చేసుకోవాలి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది శ్వాసకోశ నాళాలకు సంబంధించినటువంటిది అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటివి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది మహమ్మారి బారిన పడే ఛాన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంది అందువల్ల దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నారు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అండ్ టొబాకో యూజ్ ఇన్ ఇండియా అనే ఒక డాక్యుమెంట్ ని పబ్లిష్ చేశారు అందులో ఏం చెప్తున్నారంటే ధూమపానం చేసేవాళ్లకు మహమ్మారితో ఎక్కువ ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళు కలుషితమైనటువంటి ఆ సిగరెట్లను తీసుకొని చేతితో పట్టుకొని పెదవుల దగ్గరికి తీసుకెళ్తారు ఇలా మహమ్మారి వాళ్ల నోట్లోకి చేరే అవకాశం ఉంది అలాగే హుక్కా తాగేవారు ఒకే గొట్టాన్ని వాడతారు దాంతో మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది నాలుగు ప్రధాన నాన్ కమ్యూనికేట్ డిసీజెస్ అయినటువంటి హృదయ సంబంధ వ్యాధులు క్యాన్సర్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి డయాబెటీస్ ఈ నాలుగు ఉన్న వాళ్లకు పొగాకు వాడకం అతి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా ఉండండి దయచేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వీళ్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇదేదో భయపెట్టడానికి కాదు నిర్లక్ష్యంగా ఉండకండి అని చెప్పడం కోసం అందువల్ల ఈ ధూమపానం కానీ ఈ సిగరెట్లు కానీ పొగాకు కానీ పాన్ మసాలా కానీ వీటి ఉత్పత్తులను వాడేవాళ్లు కానీ పల్మనరీ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది దానివల్ల తీవ్రత పెరిగే అవకాశం ఉంది దయచేసి దీన్ని ఆలోచించండి దీనికి సంబంధించిన చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు దాంతోపాటు పొగాకు ఉత్పత్తులను నమిలేవారు అంటే ఖైనీ కావచ్చు గుట్కా కావచ్చు పాన్ కావచ్చు జరదా కావచ్చు ఏదైనా సరే వాటిని నమిలి కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మేయడం వల్ల ఏమవుతుంది ఇగో ఈ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మహమ్మారి అలాగే క్షయ స్వైన్ ఫ్లూ ఇంకా తదితర అంటువ్యాధులు వ్యాపించే ఛాన్స్ పెరుగుతుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది అవి తీసుకునే వాళ్ళండి మీరు దాన్ని ఎలా తగ్గిస్తారో ఎలా మానేస్తారో మీరే ప్రశాంతంగా ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు మహమ్మారి అనేది కరాళ నృత్యం చేస్తోంది సమాజంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని టీ మిక్స్చర్ ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటూ ఉన్నాం సో ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళు ఉంటే మాత్రం దయచేసి జాగ్రత్తలు తీసుకోండి వాటిని ఎలా తగ్గించుకుంటారో మీరే ఆలోచించుకోండి మీ కుటుంబాలను మిమ్మల్ని కాపాడుకోండి సమాజాన్ని కాపాడండి